రాష్ట్రంలో ఈ మధ్య ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయాలు హాట్ టాపిక్ గా మారిపోయాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలు సొంత పార్టీపై ఎమ్మెల్యేల తిరుగుబాటు, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత మన జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేసింది వైసీపీ అధిష్టానం. దీంతో 10కి 10 స్థానాలు కైవసం చేసుకున్న జిల్లాలో వైసీపీకి వచ్చే ఎన్నికల్లో గట్టి ఎదురు దెబ్బ తగలడం ఖాయమనుకుంటున్న ఈ తరుణంలో టీడీపీకి షాకులిచ్చేందుకు రెడీ అవుతోంది వైసీపీ. అందులో భాగంగా ఆత్మకూరు టీడీపీ నేత, మాజీ జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డిని తిరిగి పార్టీలో చేరేలా పెద్ద వ్యూహమే నచ్చిందని అంతా అంటున్నారు. జగన్ సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో ఇది స్పష్టమైంది. టీడీపీ వైసీపీ ఎమ్మెల్యేలకు గాలం వేస్తే అదే స్థాయిలోని నేత అయిన బొమ్మిరెడ్డిని పార్టీలో చేరేలా మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డిలు కొంతకాలంగా టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న బొమ్మిరెడ్డికి వైసీపీలో చేరేలా మార్గం సుమగం చేసినట్లు చర్చ జరుగుతోంది. బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి టార్గెట్ ఒక్కటే, ఎమ్మెల్యేగా పోటీ చేయడం, గెలవడం, అసెంబ్లీలో అధ్యక్ష అనడం. ఆయన టార్గెట్ కు పదే పదే ఎవరో ఒకరు అడ్డు తగులుతున్నారు. గతంలో వైసీపీలో ఉన్న బొమ్మిరెడ్డి 2019 ఎన్నికల్లో వెంకటగిరి టికెట్ ఆశించారు. నాడు జగన్ ఆయన్ను కాదని సీనియర్ నాయకుడు మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి అవకాశమిచ్చారు. దాంతో అలకబూనిన బొమ్మిరెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మొదట్లో టీడీపీలో యాక్టివ్ గానే ఉన్నా తర్వాత ఎందుకో బాగా స్లో అయ్యారు. ఇటీవల టీడీపీలోనే ఉంటూ 2024 ఎన్నికలకు ఆత్మకూరు టికెట్ ఆశించారు బొమ్మిరెడ్డి. పార్టీ నుంచి టికెట్పై ఎలాంటి హామీ లభించకపోవడంతో పాటు అక్కడ కన్నబాబు ప్రాలభ్యం పెరుగుతుండడం, వచ్చే ఎన్నికల్లో ఆనం రామనారాయణ రెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ఇక ఫలితం లేదని భావించిన బొమ్మిరెడ్డి తిరిగి వైసీపీ గూటికి చేరారు. ఈసారి ఎన్నికల్లో వెంకటగిరి నుంచి రాఘవేంద్రరెడ్డి బరిలోకి దిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. నాడు ఆనం రామనారాయణ రెడ్డిని కాదని ఇన్ఛార్జ్ బాధ్యతలు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డికి ఇవ్వడంతో అక్కడ గ్రూప్ రాజకీయాలు ఎక్కువయ్యాయి. ఇటీవలే ఆనంను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఇక రామ్కుమార్ రెడ్డికి ఆయన వర్గీయులకు వెంకటగిరిలో తిరుగులేకుండా పోయింది. ఈ క్రమంలో వారు అనేక పొరపాట్లు తప్పిదాలు చేయడంతో ఆ ప్రభావం పార్టీపై పడినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి చేయించిన రహస్య సర్వే ప్రకారం నేదురుమలికి టికెట్ ఇస్తే పార్టీకి నష్టం జరిగే అవకాశాలున్నాయని తెలియడంతో ప్రస్తుతం రామ్కుమార్ రెడ్డిని ఇన్ఛార్జి పదవి నుంచి కూడా తప్పించి ఆ బాధ్యతలను బొమ్మిరెడ్డికి ఇచ్చే అవకాశం లేకపోలేదని వైసీపీలో చర్చ జరుగుతోంది. మొత్తానికి వెంకటగిరిలో ఆనంను తప్పించాక రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతుండడం అంతా గమనిస్తూనే ఉన్నారు. తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులైన విజయాలకు చేరువచ్చేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూర్, తిరుపతి.